హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తమ్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఎవరైతే ఓసీ బాయ్స్ ఉన్నారో వాళ్ళల్లో 81,000 నుంచి 90,000 ర్యాంక్ రేంజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపొద్దున వెబ్ ఆప్షన్స్ లో ఏ కాలేజీలు అండ్ అలాగే ఏ బ్రాంచెస్ పెట్టుకుంటే ఫస్ట్ ఫేజ్ లోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుందో మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుందామండి. సో ఇందులో మీరు చూసినట్టయితే ఏదైతే ఈ డేటా కనిపిస్తుందో ఇది వీళ్ళు రేపొద్దున వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవాల్సిన డీటెయిల్స్ అన్నమాట. సో ఇంకా మీకు క్లియర్ కట్ గా అర్థం అవడానికి డిస్ట్రిక్ట్ వైజ్ అసలు వీళ్ళకి ఏ కాలేజీలు వస్తాయి అండ్ అలాగే ఏ బ్రాంచ్లు వస్తాయి మొత్తం అన్ని కూడా క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ముందుగా మనం అనంతపూర్ డిస్ట్రిక్ట్ కనుక చూసినట్టయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజీల్లో మీకు ఈ బ్రాంచ్లు అయితే వచ్చే అవకాశం ఉందండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీ కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ అండ్ టైప్ ఆఫ్ కాలేజ్, ఏ రీజన్ లో వస్తుంది, డిస్ట్రిక్ట్, ప్లేస్, కోయటా కాదా, ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏంటి, ఏరియా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఏ బ్రాంచ్లు మనకు వస్తాయి, ర్యాంక్ డీటెయిల్స్ అండ్ కాలేజ్ ఫీజు ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజీల్లో ఈ బ్రాంచెస్ అయితే మీకు వస్తాయండి. అండ్ నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కనుక మనం చూసినట్టయితే చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి ఈ కాలేజెస్ లోని ఈ బ్రాంచ్లు అయితే వచ్చే అవకాశం ఉన్నది. సో ఎక్కువ డేటా ఉంది కాబట్టి నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నానండి. సో ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి ఏవైతే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కనుక మనం చూసినట్టయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి ఈ కాలేజీల్లోని ఈ బ్రాంచెస్ అయితే వస్తాయి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఒకవేళ ఇందులో ఏమన్నా బ్రాంచెస్ మీకు ఇష్టం లేనట్టయితే ఆ బ్రాంచ్లు స్కిప్ చేసేసి రిమైనింగ్ బ్రాంచెస్ మీరు పెట్టుకోవచ్చు. బట్ ఏదైతే ఆర్డర్లో నేను మీకు చూపిస్తున్నాను ఇదే ఆర్డర్లో పెట్టుకున్నట్టయితే మంచి కాలేజీలోని మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ చూసినట్టయితే గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి ఈ కాలేజీల్లోని ఈ బ్రాంచెస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి స్క్రోల్ డౌన్ చేస్తున్నానండి. సో ఇదండి గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించిన డేటా. అండ్ నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ చూసినట్టయితే కడప డిస్ట్రిక్ట్లోని ఈ కాలేజీల్లోని ఈ బ్రాంచెస్ మీకైతే వస్తాయి. సో వెబ్ ఆప్షన్స్లో మీరు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ కనుక మనం చూసినట్టయితే కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజీల్లో మీకు ఈ బ్రాంచ్లు అయితే వస్తాయండి. అండ్ కృష్ణ డిస్ట్రిక్ట్ చూసినట్టయితే మీకు ఈ కాలేజెస్లో ఈ బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట. సో ఒకసారి స్క్రోల్ డౌన్ చేస్తున్నానండి. సో ఇదండి కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన డీటెయిల్స్. సో ఏవైతే ఇక్కడ మీకు ఆర్డర్ చూపిస్తున్నానో ఇదే ఆర్డర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి వెబ్ ఆప్షన్స్ కూడా. అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజీల్లోని ఈ బ్రాంచెస్ అయితే మీకు వస్తాయండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజెస్లోని ఈ బ్రాంచెస్ అయితే మీకు వస్తాయి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజీల్లో మీకు ఈ బ్రాంచ్లు అయితే వస్తాయండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజెస్లోని ఈ బ్రాంచెస్ అయితే మీకు వస్తాయండి. విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజీల్లోని ఈ బ్రాంచెస్ అయితే మీకు వస్తాయి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ కాలేజెస్లో ఈ పర్టికులర్ బ్రాంచెస్ అయితే మీకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఓసీ బాయ్స్ 81,000 నుండి 90,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారో డిస్ట్రిక్ట్ వైజ్ నేను మీకు క్లియర్ కట్ గా చూపించేశానండి. ఏ కాలేజీల్లో ఏ బ్రాంచ్లు పెట్టుకుంటే మీకైతే సీట్ వస్తుందని అయితే క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రేపు పొద్దున వెబ్ ఆప్షన్స్ లో ఏవైతే ఇప్పుడు మీకు చూపించానో యాజ్ ఇట్ ఈజ్ ఇవే ఆర్డర్లో మీరు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంతకు మించి పెద్దగా ఆర్ఎండీ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో సంబంధించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.